సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగనాయక్ సాగర్ జలాశయంపై సిద్దిపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ స్పోర్ట్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో 5వ రాష్ట్ర స్థాయి రోడ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరై 5వ రాష్ట్ర స్థాయి రోడ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది పారియోక్తి. అందరి ఆరోగ్యం మా భారత అసోసియేషన్ సిద్దిపేట స్పోర్ట్స్ క్లబ్ యొక్క నినాదంగా మారి ఈ రోజు ఈ ప్రాంగణం అంతా కూడా ఆనందకరమైనటువంటి వాతావరణం, క్రీడా స్ఫూర్తి, జాతీయ సఖ్యత అంతా కూడా ఇక్కడే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. అన్నా ఫోటో తీయడం లేదు వాళ్ళు ఈ ఫోన్ క్యాప్ సార్ జరగమని ఫోన్డా సార్ జరగమని అన్నా ఫోటో తీసుకున్నారు సీ ఏ అన్నా ఫోన్ 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 అమ్మాన్ సార్ ఓకే సార్ రెడీ రెడీ సార్ మీరు ఏమంటే సైడ్ జరగాలి సార్ సార్ జరిగే మర్చి జరుగు అన్నా సినిమా ఎంత మంచిది ఫుల్ ది ఆఫ్ ది క్లోజ్ ఆఫ్ ది మంచిది జరగాలి ఒక యాంగిల్ తీసుకోవాలి అట్లా సార్ జరుగుతుంది సైడ్ 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 అయితే తక్కువ పుట్టాలి.
సైడ్ ఉండండి ప్లీజ్ హైదరాబాద్వర్ధన్ ఏ రాఘవేంద్ర మన సింథటిక్ ట్రాక్ తో కూడిన సైక్లింగ్ ట్రాక్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. మా సిద్ధిపేట కోమట్ చెరువు చుట్టూ నెక్లెస్ రోడ్ ఏర్పాటు చేసినాం. ఆ నెక్లెస్ రోడ్ మీద సింథటిక్ సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నాం. సింథటిక్ జాగింగ్ ట్రాక్, సింథటిక్ సైక్లింగ్ ట్రాక్ అది కూడా ఒక అద్భుతంగా కోమట్ చెరువు చుట్టూ ఏర్పాటు చేస్తా ఉన్నాం. సో అది క్రీడాకారులను ఉత్సాహించాలి, ఉత్సాహపరచాలి. మధ్యలో నీళ్లు, చుట్టూ సింథటిక్ సైక్లింగ్ ట్రాక్. సో మధ్యలో నీళ్లు, చుట్టూ సింథటిక్ వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్. ఇది కూడా సిద్ధిపేట మిడిల్ ఆఫ్ ద టౌన్, హార్ట్ ఆఫ్ ద టౌన్ లో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది, పని పూర్తయ్యే దశలో ఉంది. దాదాపు ఐ థింక్ 1.5-2 kilometers రేడియస్ వస్తుంది. 1 round will come 2 kilometers సింథటిక్ ట్రాక్. సో అది కూడా సిద్ధిపేటలో క్రీడాకారుల కోసం, వాకర్స్ జాగర్స్ కోసం దాన్ని కూడా అందుబాటులో తేబోతా ఉన్నాం త్వరలో. అంటే ఒక స్పోర్ట్స్ హబ్గా రాబోయే రోజుల్లో చేయాలని మొన్ననే 2.5 crore rupees మన టర్ఫ్తో కూడినటువంటి ఫుట్బాల్ కోర్టు కూడా సిద్ధిపేటలో తెచ్చారు. డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ ఆడుకోవడానికి ఫ్లడ్ లైట్లతో కూడినటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ క్రికెట్ స్టేడియం కూడా సిద్ధిపేటలో ఏర్పాటు చేసినాం. సో షటిల్ కోర్ట్స్ కానీ అన్ని రకాల గేమ్స్, రాబోయే రోజుల్లో అథ్లెటిక్ ట్రాక్, ఒక 400 meters అథ్లెటిక్ ట్రాక్ కూడా, సింథటిక్ ట్రాక్ కూడా ఒక తెరవడానికి మేము ప్రాసెస్లో పెట్టినాం. అది కూడా తీసుకుంటాం. అంటే నా దృష్టిలో విద్య ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యం. బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్. నువ్వు యు మే బీ ఏ టాప్ స్టూడెంట్, టాప్ క్లాస్ స్టూడెంట్, యు మే బీ ద నెంబర్ 1 స్టూడెంట్, ఇఫ్ హెల్త్ ఈజ్ నాట్ దేర్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. అందువల్ల పిల్లలకు తప్పకుండా విద్య కూడా చాలా ముఖ్యం. మా సాయిరామ్ ఇందాక కోట్ చేసినట్టు, ఇందాక చెప్పినట్టు పిల్లల్ని ఎంత జాగ్రత్తగా తల్లిదండ్రులు ఉదయాన్నే 9 గంటలకు స్కూల్లో దించడానికి ప్రాధాన్యత ఇస్తారో, ఉదయం 6 గంటలకు గ్రౌండ్ చేయడంలో కూడా అదే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? పిల్లలు నాకంటే విద్యావంతులు కావాలి, నాకంటే జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు. ఎట్ ద సేమ్ టైం పిల్లలు నాకంటే ఆరోగ్యవంతులు కావాలని కూడా కోరుకోవాలి. బికాస్ మీరు పిల్లలకు ఎంతో ఆస్తి ఇవ్వచ్చు, అంతస్తు ఇవ్వచ్చు, పిల్లలకు మంచి విద్యను, కార్పొరేట్ విద్యను ఇవ్వచ్చు, కానీ ఆరోగ్యం ఇవ్వకపోతే అదంతా కూడా వ్యర్థం అయిపోతుంది. అందువల్ల ప్రతి తల్లిదండ్రులు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, విద్యతో పాటు, ఆస్తితో పాటు, అంతస్తుతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇవ్వండి. సో వాళ్ళకు పిల్లల మీద బలవంతంగా కాకుండా వాళ్ళకి ఇష్టమైన క్రీడలు, వాట్ ఎవర్ దే చూస్, వాట్ ఎవర్ దే లైక్, దాంట్లో మీరు వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వండి. పిల్లల్ని చక్కగా ముందుకు తీసుకుపోయే విషయంలో ప్రతి తల్లిదండ్రి కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు దేశంలో చూస్తే, ఒకప్పుడు మన దేశంలో 60% సీజనల్ డిసీజెస్ ఉండేవి. సీజనల్ డిసీజెస్ అంటే డయేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్, లైక్ అంటే వాతావరణ కాలుష్యంతో కూడినటువంటివి, వర్షాలు పడ్డప్పుడు వర్షాకాలంలో వచ్చే సీజనల్ డిసీజెస్ లాంటివి, క్రానిక్ డిసీజెస్ లాంటివి, ఇట్లాంటి 60% వ్యాధులు ఉండేవి ఈ దేశంలో ఇంతకు ముందు. కానీ ఇప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు ఏం డిసీజెస్ వస్తున్నాయంటే, ఉబకాయం, పిల్లలు బాగా లావు కావడం, చిన్న వయసులోనే షుగర్ రావడం, చిన్న వయసులోనే బీపీ రావడం, చిన్న వయసులో పిల్లలకు గుండెపోట్లు రావడం, కిడ్నీ ప్రాబ్లం రావడం. అంటే ఏమైంది, మన ఆహారపు అలవాట్లు మారినాయి, మన ఆరోగ్య విధానం మారింది, మన జీవన విధానం మారింది, స్ట్రెస్ పెరిగింది. స్ట్రెస్లో పిల్లలు బాగా కష్టపడుతూ ఇబ్బంది పడతా ఉన్నారు, చాలా రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆ స్ట్రెస్ రిలీఫ్ లేక అప్పుడప్పుడు సూసైడ్స్ కూడా చేస్తున్నారు పిల్లలు. సో స్పోర్ట్స్లో ఏమైతుందంటే ఆ స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది, కాంపిటేటివ్నెస్ వస్తుంది, స్పిరిట్ వస్తుంది. స్పోర్ట్స్మెన్షిప్ అంటే గెలుపు ఓటములను తట్టుకునేటువంటి శక్తి పిల్లల్లో వస్తుంది. అందువల్ల మీరు ఇంటర్మీడియట్ ఫలితాలు రాగానే చూస్తే కొంతమంది ఇలా సూసైడ్ చేసుకున్నారు, ఎంసెట్ ఫలితాలు రాగానే కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు కీప్ అప్ కోపం, కొన్ని సందర్భాలు ఇబ్బంది పెడుతున్నారు. సో ఈ స్పోర్ట్స్ వల్ల ఏమైందంటే అన్నిటినీ జీవితంలో గెలుపు ఓటములను, ఒడిదొడుకులను తట్టుకునేటువంటి శక్తిని పొందగలుగుతారు, ఆరోగ్యాన్ని పొందుతారు.